హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ దుబాయ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను ఇలా, ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, ఇలా మజ్జిగ పులుసు చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అయితే చూడండి, ఇలా మనం ఫస్ట్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే వండుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ అండి. దీనికోసం నేను ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి. దీన్ని గడ్డలు లేకుండా శుభ్రంగా ఇలా ఈ బ్లైండర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ బ్లైండర్ లేని వాళ్ళు గరిటతోటైనా చేసుకోవచ్చు. సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోకూడదండి, పెరుగు మళ్ళీ తాలింపు వేస్తాం కదా, ఇరిగిపోద్ది అన్నమాట. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి వేసుకొని ఈ తాలింపులు దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం చిల్లీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వనివ్వకూడదు, ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఈ తాలింపును మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది, తాలింపులోనే ఉంటుందండి. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తాలింపు మాడనివ్వకూడదు, అడిగంటిందంటే మళ్ళీ టేస్ట్ పోతుంది. తర్వాత దీంట్లో ఈ మజ్జిగనైతే ఇందులో వేసేసుకోవాలండి. ఈ మజ్జిగ వేసుకున్న తర్వాత ఒకసారి ఒక 5 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, సాల్ట్ అయితే మనం అప్పుడే వేయకూడదు, వేసామంటే పెరుగు మొత్తం విరిగిపోద్ది అన్నమాట. దీంట్లో కొంచెం చివరిగా కొత్తిమీర వేసుకొని మరి కొంచెం సేపు తిప్పుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.